మరి రేపు జరగబోయే ఎన్నికల్లో కేసీఆర్ ని బుద్ధి చెప్పడానికి చెవెళ్ళకొచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు మిత్రులందరికీ అందరికీ రామ్ రామ్ చెప్తున్నా. కేసీఆర్ గారు కన్విన్స్ చేస్తాడు, తర్వాత కన్ఫ్యూజ్ చేస్తాడు. మనం ఆ కన్ఫ్యూజ్ లో పడకుండా రేపు కామారెడ్డిలో మా షబీర్ భాయ్ చేతిలో చిత్తు చిత్తు చిత్తుగా ఓడుతుండో. ఒకలకు టికెట్ ఇచ్చి, బోధన్ టికెట్ ఇచ్చి, షకీల్ కి టికెట్ ఇచ్చి షబీర్ పైన ప్రతాపం చూపిస్తే గిరిజనులు, బీసీలు, దళితులు, మైనారిటీలు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ నీకు ఇంటికి పంపిస్తాం, నీ బిడ్డకి ఇంటికి పంపిస్తాం, నీ కొడుకుకు అమెరికా పంపిస్తాం, నీ అల్లునికి జైలుకు పంపిస్తాం. 12% గిరిజనులకు రిజర్వేషన్ అన్నాడు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు. ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు షబీర్ భాయ్ మైనారిటీలకు 4% రిజర్వేషన్ ఇప్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది. పొద్దున్న లేస్తాడో, ఇంత షర్బత్ తెచ్చుకుంటాడో, షర్బత్ లో ఇంత సోడా, సోడాలో ఇంత నీళ్లు, నీళ్ళలో ఇంత గ్లాస్ లో వేసుకొని హరీష్ చెవెండ ఎట్లా ఉందిరా మామ గెలుస్తున్నామో, పెట్టు టిక్కు కలుపు పెగ్గు, నీ పెగ్గు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది. ఎవరికన్నా బలము 10 సంవత్సరాలు ఉంటది. మీరు చూడండి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి 10 సంవత్సరాలు, ఎన్టీ రామారావు 10 సంవత్సరాలు, చంద్రబాబు నాయుడు 10 సంవత్సరాలు, యూపీఏ ప్రభుత్వం 10 సంవత్సరాలు, ఇప్పుడు ఉన్న నరేంద్ర మోదీది 10 సంవత్సరాలు అయిపోయింది. వీరికి ఈతది గిట్ట 10 సంవత్సరాలు అయిపోయింది. ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన బుల్లెట్ కంటే పవర్ఫుల్ బ్యాలెట్ హస్తం గుర్తుపై ఓటేసి గుద్దో 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 అని ఇతనికి ప్రగతి భవన్ కంచి బయటికి పంపించాలి. చేస్తారా చేయరా? చేసేటోళ్ళందరి చేతులు లేబట్టండి. ఇగో ఇది చూడు, చేవేళ్ల సభ ఇయ్యాల నువ్వు ఎన్ని ఇచ్చినా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక ఓటు ఇచ్చిండు, ఆదానికి ఒక ఓటు, అంబానికి ఒక ఓటు, నీ ఒక ఓటు సర్పంచ్ చేస్తుంది, నీ ఒక ఓటు ఎమ్మెల్యే చేస్తుంది, నీ ఒక ఓటు ముఖ్యమంత్రి చేస్తుంది, నీ ఒక ఓటు ఎంపీ చేస్తుంది, అదే ఓటు దేశ ప్రధాని చేస్తుంది, అదే ఓటు రాష్ట్రపతి చేస్తుంది, అదే ఓటు కేసీఆర్ ని దించడానికి, అదే ఓటు ఇదైతుంది. 70 సంవత్సరాలు భిక్షాందే దేవి అని ఓట్లు వేసినాం. ఇది ఎస్సీ ఎస్టీల డిక్లరేషన్. మొన్న మల్లికార్జున్ ఖార్గే తోటి ఢిల్లీలో మాట్లాడినప్పుడు ఇంద్రమ్మ ఇచ్చిన అసైన్మెంట్ లో ఈ ప్రభుత్వం గుంజుకుంటుంది, రేపు అధికారంలో వస్తే అసైన్మెంట్ లకు పట్టాలు ఇస్తాం, గుంజుకున్న భూములు ఎస్సీ ఎస్టీలకు ఇస్తాం. ఇది మీరు చెప్పాలి. ఇంత సారా, ఇంత కూర, ఇంత కారా,
5000 రూపాయలు ఇచ్చిండి అనుకో, పీర్ల పండుగ లేక దులా దులా కాకుంటా సంవత్సరానికి 365 రోజులు, 5 సంవత్సరానికి 1825 రోజులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన నీ ఓటు 5000 ఇంటూ డివైడెడ్ బై 1825 చేస్తే మీరు 2 రూపాయల 80 పైసల ఓటు అమ్ముతున్నారు. ఓటు అమ్ముకుందామా, ఓటు దించడానికి ఇచ్చేద్దామా? ఇందిరాగాంధీ రాజ్యం రావాలా వద్దా? శ్రీమతి ఇందిరాగాంధీ రాజ్యం కావాలా వద్దా? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలా వద్దా? మల్ల మన భూములు మనకు రావాలా వద్దా? మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా వద్దా? మన గ్రామ పంచాయతీలకు రెవెన్యూ విలేజ్ కావాలా వద్దా? మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా వద్దా? బెల్ట్ షాపులు కావాలంటే, బ్రాండీ షాపులు కావాలంటే, వైన్ షాపులు కావాలంటే కవితమ్మ హరీష్ రావు నేను 5000 రూపాయలు ఇస్తే 2000 దాపు పెట్టుకున్న సంతోషరావుని ఇంటికి పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ చేవేళ్లలో 108 కుయి 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 తిరిగినట్లు రేపు అన్ని బూతులలో కుయి కుయి ఎక్కడ వచ్చిన అస్తం గుర్తుపై ఓటేసి గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్.